అక్కడి ప్యాసింజర్ ఇప్పుడు నా ఆటో ఎక్కకుండా ఎక్కడికి వెళ్తాడు చచ్చినోడు. ఏ పిల్ల వస్తా ఎక్కుతావా ఆటో? ఎంత ఎందాక నా కిక్ దిగేదాకా నీ మీటర్ వేడెక్కేదాకా తిరిగి ఇందిరా పార్క్ పోని ఎక్కు. గట్టిగా పట్టుకుని కూర్చోమ్మా, బయలుదేరుతున్నాను. బయలుదేరా. పహిల్వాన్ గారు, మీటర్ బాగా వేడెక్కిందాక తిప్పమన్నారుగా, తిప్పే. చేయిస్తేనే కాలు పెట్టింది బాబు. మొత్తం 300 రూపాయలు అయిందండి. నా డబ్బులు నాకు ఇవ్వండి. ఇంటి దగ్గర మా వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చాలా బాగున్నారే. నేనెట్టా ఉంటా నీకు ఎదుగురా గొట్టం. త్వరగా డబ్బులు ఇవ్వండి, అసలే చలిగా ఉంది. అదేంటండి డబ్బులు ఇవ్వకుండా చేయేస్తారు? అయ్యో అసలేం జరిగింది? అది అడగొద్దు. కొట్టారా? చిత్తు చిత్తుగా కొట్టాడు. ఎక్కడ కొట్టారు? అది అడగొద్దు. దోచుకున్నారా? పూర్తిగా దోచుకున్నాడు. ఏం దోచుకున్నారు? అది అడగొద్దు. దెబ్బెక్కడా? అయ్యి బాబోయ్, అది అడగొద్దు తల్లి. అసలేం జరిగిందో చెప్పండి. చెప్పవేంటి? ఏం జరిగిందో చెప్పమంటే ఈ నోటితో ఎలా చెప్పి చేస్తానే. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి నీ అమ్మ కడుపు మాడు. ఇక్కడ కొట్టాడు. అమ్మా అమ్మోయ్, అదే ఎల్కే బాలు, ఆటో గిరాకీ లేకపోతే అడుక్కొని తిని బతకొచ్చు కదరా. ఈ ఎదలాలోచినందుకురా నీకు. ఆడేసి వేశాడు జండేసుకొని కులుక్కుంటూ. అమ్మో కులుగుడు ఎక్కువైపోయింది. పోనీ వేసుకుంటే వేసుకున్నావు, ఏ గొట్టం కండో చూసుకోవచ్చు కదా. ఏనుగంత పర్సనాలిటీని ఎక్కించుకున్నావు కదరా. ఎక్కించుకున్నాడు ఎటు పోవాలండి అని అడిగావా? వాడు బానేమన్నాడు, నువ్వు బానిచ్చావు. వాడు బానేమన్నాడు, నువ్వు బానిచ్చావు. పొదలు తాటకు తీసుకుపోయాడు. అమ్మో అది తలుచుకోకూడదు. అయ్యో ముద్దమందారమా, ముగ్గులో దిల్చకిల ముగ్గ సింగారమా, నెలకే నాట్యం నిర్కావి లయగారమా, గాలికే సంకెళ్ళేశావే.